అందరికీ నమస్కారం. మనకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కోసం తెలుసు కదండి. అతను ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు హైపర్ ఆది ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ఆ వివాదం ఏంటో, ఆ వివరాలు ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకుందామా? బుల్లితెర నటుడు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మరో వివాదంలో చిక్కుకున్నాడు. కామెడీతో పాటు కాంట్రవర్సీలు కూడా ఈయనకు ముందు నుంచే అలవాటే. ఈసారి ఈయనపై తెలంగాణ జాగృతి ఫెడరేషన్ సీరియస్ అయ్యింది. ఈసారి స్కిట్స్లో ఈయన చేసే కామెడీ కొందరి మనోభావాలను దెబ్బతీస్తూనే ఉంటుందంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. వ్యక్తుల కొరకైతే ఓకే, కానీ వ్యవస్థను విమర్శిస్తే తిప్పలు తప్పవు. ఇప్పుడు అదే జరిగింది. హైపర్ ఆదికి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు. దానికి కారణం ఈయన తెలంగాణ భాష, యాసను అవమానిస్తూ మాట్లాడటమే. హైపర్ ఆదిపై ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. జూన్ 12 ఆదివారం రోజున ఈటీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో తెలంగాణ బతుకమ్మను, గౌరమ్మను, తెలంగాణ భాష యాసను కించపరిచే విధంగా ఆది స్క్రిప్ట్ చేశాడని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి ఆయన తగిన మూల్యం చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. జబర్దస్త్ హైపర్ ఆదితో పాటు ఆ స్క్రిప్ట్ రాసిన రైటర్, అలాగే నిర్మించిన మల్లెమాడ ప్రొడక్షన్పై కూడా చర్యలు తీసుకోవాలని వాళ్ళు పోలీసులను కోరారు. తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు కూడా స్వీకరించారు. ఇదిలా ఉంటే ఆదిపై ఇలాంటి కేసులు ఫైల్ కావటం ఇదేం తొలిసారి కాదు. ప్రతిసారి ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతింటూనే ఉంటాయి. అయితే కామెడీ చేస్తున్నప్పుడు కేవలం నవ్వుల వరకే చూడాలి, కానీ దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదంటూ హైపర్ ఆది అంటున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోతో పాటు ఈటీవీలో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు హైపర్ ఆది. మరి ఈ పోలీస్ కేసు ఏమవుతుందో చూడాలిక. టీన్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మోనికా, థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టీఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ మౌనిక, థ్యాంక్ యూ.